కుమ్రభీం ఆసిరాజ్ జిల్లాలో పుష్పా సింగ్ రిపీట్ అయింది. వాంకిడి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఆయిల్ ట్యాంకర్లో గంజాయిని తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు ట్యాంకర్ను పక్కన ఉంచి తనిఖీలు చేపట్టగా అందులో గంజాయి లభించింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి మాదక ద్రవ్యాల రవాణా మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడ ఓ చోట గంజాయి మాదక ద్రవ్యాలు పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా పుష్పాసిన్ తరహాలో ఆయిల్ ట్యాంకర్లో గంజాయి క్రమంగా రవాణా చేస్తున్న ముఠను కుమ్రభీం ఆసిరాజ్ జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంతరాష్ట్ర సరిహద్దైన వాంకిడి చెక్పోస్ట్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీ చేస్తుండగా ఆసిరాజ్ వైపు నుండి మహారాష్ట్ర వైపుకు వెళ్తున్న ఎంపీ 06SC1339 ట్యాంకర్ అలాగే డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని విచారించి వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయి లభ్యమైంది. ఈ వాహనం డ్రైవర్ బలివీర్ సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన అరవింద్ అనే వ్యక్తి డ్రైవర్ బలివీర్ సింగ్ను గంజాయి సరఫరా కోసం రాజమండ్రికి పంపాడని గంజాయిని అక్కడ లోడ్ చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో వాంకిల్లో దొరికిపోయినట్టు తెలిపారు. ఇందులో మొత్తం 145 గంజాయి ప్యాకెట్లు, ఒక్కొక్కటి సుమారు 2 కేజీల చొప్పున మొత్తం 290 కిలోల బరువు ఉందని, దీని విలువ సుమారుగా 72,50,000 రూపాయల విలువ ఉంటుందన్నారు. ట్యాంకర్తో పాటు నిందితుని వద్ద ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని గంజాయి సరఫరా చేస్తున్న డ్రైవర్ను అరెస్ట్ చేశామని, ఈ గంజాయి సరఫరాలో ముఖ్య నిందితుడైన అరవింద్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్కు పంపించినట్లు ఆసిరాజ్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆసిరాజ్ డిఎస్పీ కరుణాకర్, వాంకిడి సిఐ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రానా ప్రతాప్, ఆసిరాజ్ సిఐ రవీందర్, వాంకిడి ఎస్ఐ ప్రశాంత్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భయమని చాకు చల్లి రూమ్ చదువు చాకు చాకు
ఇంటర్స్టేట్ బోర్డర్ లో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. జిల్లా వ్యాప్తంగా అవి ఖాళీగా సమయంలో మూడు ఒకటి వాంకీ దగ్గర మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు వెకించడంలో భాగంగా మధ్యాహ్నం ఈవినింగ్ 4 o'clock మనకు ఒక ట్యాంకర్ మా అసంబాద్ సైడ్ నుంచి ఇంద్రాబు సైడ్ పోతుంది. పోయినప్పుడు మన వాళ్ళు ఆపినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానాస్పదం జరగడంతో మన వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు మనకు ఆ ట్యాంకర్ లో డ్రై గాడ్ కనిపించింది. అది మొత్తం తీసి మనం చెక్ చేసి బయట తీసి దాన్ని వెయిట్ చేయించాము. దాని వెయిట్ దాదాపు 290 kg ఉంది. ఇంకా కేసు నడుస్తుంది వెయింగ్ దాదాపు 290 kg ఉంది. దాన్ని 72.72 lakhs దాని వర్త్ ఉంటుంది. దాదాపు దాని వర్త్ దాన్ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అతను డ్రైవర్ విచారించాక మనకు అతని పేరు బల్వీర్ సింగ్ అని చెప్తున్నాడు. అతను డ్రైవర్ బల్వీర్ సింగ్, ఆయన మా మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి. అతనికి అరవింద్ అనే వ్యక్తి పరిచయం. అతను మిడిల్ మ్యాన్. అరవింద్ అనే వ్యక్తి ఎట్లా చెప్తాడు చేస్తాను. సో అరవింద్ చెప్పిన ప్రకారం ఏం చేశారంటే ఈయన మహారాష్ట్ర స్టార్ట్ అయ్యి మన 29 స్టార్ట్ అయ్యి ఈరోజు నిన్న 29/30 ఒకటి రాజమండ్రి దగ్గర పోయాడు. పోయి ఒక డాబా దగ్గర వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నువ్వు అరవింద్ పంపిన వ్యక్తి అంటే అవునని చెప్పాడు. సో రమ్మని చెప్పి తీసుకొని పోయి అడవి తీసుకొని పోయి అది మొత్తం లోడ్ చేయడం జరిగింది. సో ఆ లోడ్ చేసిన తర్వాత తీసుకొని వస్తున్నాడు. వస్తుంటే మనకు దొరకడం జరిగింది. సో ఈరోజు దారిని అతన్ని అర్థ చేయడం జరిగింది. దారి సిద్ధ చేసాము. దాంతోపాటు 290 kg డ్రై గానే సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అరవింద్ మనం కనుక పట్టుకోగలిగితే అతని నుంచి ఎవరైతే కంటిన్యూషన్ చేసేవాళ్ళు అక్కడ మెంపీలు మధ్యప్రదేశ్ కొనేవాళ్ళు ఇవన్నీ కూడా మనకు తెలియడం జరుగుతుంది. సిబ్బందిని ఇన్స్పెక్టర్ డిఎస్పీ అందరి మన కొంటమంది ఇన్స్పెక్టర్ ఎస్బీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.